నా రియాక్షన్ అయితే ఇదిరా, నువ్వు చేసిన రెసిపీ నువ్వు ట్రై చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు చేసింది నువ్వు ట్రై చేయరా. ఈరోజు నేను ఒక రాత రెసిపీ ట్రై చేయబోతున్నాను, మంగోలియన్ మాడిపోయిన ఓరియో ఫ్రైడ్ రైస్. మధ్యాహ్నం అన్నం తినగా మిగిలిన సద్దన్నం ఇది. ఇదిరా సద్దన్నమా? ఎవడరా మనకి కస్టడీ ఈ రాత రెసిపీకి? మనమే కిలాడి. ఏ మ్యాన్, ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయాలి. మనం చేసిన రాత రెసిపీని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత సరిసేటిని వాసం చూస్తే మాత్రం వాంత వస్తున్న ఫీలింగ్ వస్తుంది. కళ్ళ క్లోజ్ అయ్యిరా, కళ్ళమంటి నీళ్ళు. ఈరోజు నేను ఒక రాత రెసిపీ ట్రై చేయబోతున్నాను. ఏం రెసిపీరా అది? మంగోలియన్ మాడిపోయిన ఓరియో ఫ్రైడ్ రైస్. మంగోలియన్ మాడిపోయిన ఓరియో ఫ్రైడ్ రైస్. మంగోలియన్ ఫ్రైడ్ రైసా? యా, ఓరియో ఫ్రైడ్ రైస్. మామూలు ఫ్రైడ్ రైస్ కూడా కాదు. తినేది నువ్వేగా. నేను కాదు, తినేది నువ్వే. నా మీద ఎందుకు బాస్ ఈ ప్రయోగాలు? ఈ ప్రయోగాలని నేను ఎన్నోసార్లు ట్రై చేశాను. నేను ట్రై చేసి ఫెయిల్ అయ్యాను. ఐన్స్టీన్ అన్న 10 సార్లు, 10 ఐన్స్టీన్ కాదు, ఆయన పేరు ఏం పేరు, థామస్ అల్వా ఎడిసన్. ఆయన 10,000 సార్లు. ఎడిసన్లో మనకొద్దు, ఎడిషన్లో సప్రాక్షన్లో కాదు. నేను ఓరియో ఫ్రైడ్ రైస్ ట్రై చేయబోతున్నాను, దాన్ని నీ మీద ప్రయోగిస్తాను, నువ్వే చెప్పాలి టేస్ట్ ఎట్లా ఉంది. సరే, ఇప్పుడు నువ్వు చేసావు, రేపు నేను చెప్తాను, అది నువ్వు కూడా తినాలి. సరే చూద్దాం. మేము ఈ వీడియోలో ట్రై చేయబోయే రాత రెసిపీస్ అన్నీ మీరు ఇంట్లో కానీ ఇంకెక్కడైనా ట్రై చేయొద్దు. ట్రై చేస్తే స్టమక్ షెడ్కి వెళ్ళిపోద్ది, దానికి బాధ్యత మేము మాత్రం కాదు. నా స్టమక్ షెడ్కి వెళ్తే మాత్రం నువ్వే బాధ్యత. సరే చూద్దాం, షెడ్కి వెళ్ళినా మెడికల్ ఖర్చులు నా ఏబిగులు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు అందరూ. సరేలే, మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి బాబాయ్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వని 20 రూపాయలు చేతిలో పెడితే 2 ఓరియో ప్యాకెట్లు ఇచ్చాడు. రెండు కాదే 3 ఎత్తాడు, వచ్చిన 20 రూపాయలకి. మాకు తెలుసులే 2 ఎత్తాడు, కానీ మనం చేసే రాత రెసిపీకి ఇంకొంచెం రాత యాడ్ చేస్తానికి 2 హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్లు 5 రూపాయలు. రెసిపీయే రాత, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ రాత చేస్తానికి ఇది. చాలా గొప్ప పని చేసావు. ఎండిపోయి పాడైపోయిన పిచ్చి బొంగు తీసి పొయ్యిలో పెట్టుకోవాలి. పుల్లగా నెగ నెగలాడే పాత ఐరన్ కడాయి తీసి పొయ్యి మీద పెట్టుకుందాం. సగం చేసి మధ్యలో పడింది అనుకో బ్లాస్ట్ అంతా. ఇటాలియన్ రెసిపీస్ ఉంటారు, నీకు తెలియదులే బాసు. కాదు నువ్వు ఏం ఇటాలియన్ బాసు, నువ్వు మనుషులకు మైండ్ బాగుపడుతున్నావు ఇటాలియన్ అని. చూసావు స్మోక్ ఎలా వస్తుందో? ఈ ఓరియో స్మోక్ ఫ్రైడ్ రైస్ మామూలుగా ఉండదు మనం చేస్తే. ఏం బాసు, నేను కాలేజీకి కూడా పోవాలి తర్వాత, ఇవన్నీ తినిపించి నువ్వు ఏమైనా ప్లాన్ చేసావా? ఇన్ని ప్లాన్ చేసావు మామూలుగా ఉండదు మరి మన ప్లాన్. స్కెచ్ చేసా నీ స్టమక్ షెడ్కి వెళ్ళడానికి, నేను స్కెచ్ చేసా మనుషులను మింగిటానికి. మింగేస్తాం ముంగేస్తాం అన్నీ చేస్తాం. నీలాంటి దరిద్రపు కొట్టి విధమే నేను ఎక్కడ చూడలేదు. కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఏం ఆయిల్ గురువు? అది ఏదో ఒక ఆయిల్ అయ్యా, ఇంట్లో దొరికింది తీసుకొని చేసాను, అయిపోయింది. అది కూడా మర్చిపోయావా? మైండ్ దొబ్బిందా? నేను అయిపోయింది. పేరు చెప్పాలిగా బాసు, నువ్వు ఏ కలిపి నువ్వు తెచ్చి ఆల్మండ్ ఆయిల్ వేస్తే ఎవడు తింటాడు? అవసరం అయితే నేను పారాషూట్ ఆయిల్ వేస్తా, ఆల్మండ్ ఆయిల్ వేస్తా. తినేది నువ్వేగా. అందుకేగా నేను అడుగుతుంది, తినేది నువ్వేగా అంటా. నువ్వు తిను బాసు, తెలిసి. ఇవన్నీ మా సీక్రెట్ రెసిపీస్ అమ్మా, మే ఇవన్నీ స్కెచ్ బయట పెట్టకూడదు. ఈ ప్లాన్స్ అన్ని బయట పెడితే ఎట్లా? మీరు ట్రై చేసి ఫేమస్ అయిపోరు. ఏంది దీనికి? దీనికి రాళ్ళు నల్లగా నిగనగలాడే కళాయి కింద బొంగు పొలాలు 4 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఫేమస్ రెసిపీ అంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆ కడాయి వేడెక్కేలోపు కొంచెం బిస్కెట్లు వేసుకొని రోడ్లో దంచుకుందాం. హ్యాపీ హ్యాపీ కూడా కలిపేద్దాం ఇందులోనే. కలుపు, తినేది నేనే కదా, నువ్వు కాదు ఏదైనా కలుపుతా. దంచుకుందాం. నన్ను బలి చేస్తానికి ప్లాన్ వేసావు, నెక్స్ట్ టైం నా ప్లాన్ ఉంటావురా. నీకు సినిమానే 4 రోజులు, కన్ఫామ్గా 4 రోజులు సెలవులు పెడతావు కాలేజీకి. చూద్దాం, చూస్తాలేముండవు, పెట్టడాలే.
సరిపోయింది ర్యాంక్ ఇది. క్రీమ్ అసలు కంటికి కూడా కనిపించలేదు, కలిసిపోయింది మొత్తం. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ రెండు కలిపి ఒకేసారి గుద్దుకుందాం. ఫ్రై రైస్ ఎట్టాల్సింది ఫైర్. మనం చేసే రెసిపీస్ అంటే ఆ మాత్రం ఫైర్ ఉంటుంది. Don't mess with the fire. When fire face the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. Fire ekkuvaindi. Endi boss mottham baidi vetnaavu. Fire. Fire pushpa. Endra saame anni baidi vetnaavu. Enti mummy odidu. ఇది రైస్ వేసుకుందాం. మధ్యాహ్నం అన్నం తినక మిగిలిన సద్దన్నం ఇది. ఇందులో సద్దన్నం సద్దన్నం మంచిది ఏం కాదు. మీకు మాత్రం మడ్డన్నం పెడతారా బెర్రలు పెట్టేది? పెట్టే దానికే దానికి అంత తక్కువ. నువ్వు ఏదండి అంటావు బాసు? రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒరే అది ఫ్రై కాలేదురా, నువ్వు ఏంది అప్పుడే ఫ్రై అంటావు? వేస్తాం అదంతే. తినేది నువ్వు కాదు బాసు నేను. అసలుకి నా రెసిపీల గురించి నీకేం తెలుసు, నువ్వు మాట్లాడుతున్నావు. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఇది నా ప్లాన్. నేను ఎన్నోసార్లు ట్రై చేసి సక్సెస్ అయిన తర్వాత తీసుకొచ్చిన ప్లాన్ ఇది. వేసుకుందాం. ఏమేందో కలుపుతున్నావు, ఏమేందో దినికెత్తున్నావు. అసలు అదేం కాంబినేషన్ రా, అన్నం ఏంది ఆ ఓరియో బిస్కెట్ పొడిందిరా బాబు. మన రెసిపీస్ అంటే మామూలుగా ఉండదు, రోత రోత రెసిపీస్. మనిషి అన్నోడు ఇవి అన్న తింటాడారా? అది మడేళ్ళు కూడా తింటారు. నువ్వే తినాల్సింది అయితే. కొద్ది కరేపాకు వేసుకుందాం. ఏందిరా ఇసిరేస్తున్నావు? ఇసిరేస్తేనే ఆ మాత్రం ఉంటుంది. సాల్ట్ బే మన శిష్యుడు తెలుసా నీకు? సాల్ట్ బే వేస్తాడు మా శిష్యుడు. ఏం చెప్పేవరా? సరే సర్లేరా. చూసావా ఎట్టుందో, నల్లగా నిగనిగలాడిపోతుంది. ఏందిరా స్వామి అది? బిస్కెట్లు నలుపు, రైస్ తెలుపు, కరేపాకు పచ్చదనం, మామూలు లెజ్జుడు కలర్ఫుల్గా ఉంది రెసిపీ. ఉప్పులు కారాలు ఏముండవా? ఇంకా వేద్దాం కొద్దిగా. అది వేడెక్కిన తర్వాత వేయాలి. కరేపాకు మాడిపోవాలి, అప్పుడే మనం వేసేది ఉప్పు కారాలు. కరేపాకు మాడేది ఏంది బాసు, మనుషులు తినేటట్టు చేయాలి కదా నువ్వు. స్మోకీ రైస్ అంటే అంతే ఉంటుంది అయ్యా, నీకు తెలియదు. చూసి ఒకళ్ళు అట్ట మాడిపోతాను. అయ్యో ఒక్క ఇద్దరు కూర్చుంటే కళ్ళు మాడకి ఏం మాడతారు? రైస్ కూడా మాడిద్ది. ఎవడరా మనకి కస్టడీ ఈ రోత రెసిపీకి? మనం ఎక్కిలాడి ఏ మ్యాన్, ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయాలి. చేద్దాం మ్యామ్. నేను దాదా అనుకుంటున్నా. నువ్వు దాదాబాయ్? గాంధీ. గాంధీ మహాన్. మహాత్మా గాంధీ కాదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మన సాల్ట్ బే టెక్నిక్ని రివర్స్లో ఫాలో అవుతాం మనం. అలా సాల్ట్ వేసుకోవాలి, సగాని సగం గాల్లో ఎగిరిపోవాలంతే. ఒరే ఎంత వేస్తావురా సామా? నీకు తెలియదమ్మా, గుంటూరు స్పైసీ కారం. ఎక్కువ వేసుకుంటే స్టమక్ షెడ్కి వెళ్ళిపోద్ది, జాగ్రత్తగా ఉండాలి. బాగా కలిపేద్దాం. ఆ కాంబినేషన్ ఏందిరా, కథ ఏంది, నువ్వేంది? దిస్ ఈజ్ కలర్ఫుల్ రైస్ మ్యాన్. కారం ఎరుపు, బిస్కెట్లు నలుపు, అన్నం తెలుపు, కరేపాకు పచ్చ, కలర్ఫుల్. మొత్తానికి నువ్వైతే ఎరుపు. నేను కాదు తిన్న, నువ్వు ఎరుపు. ఏంది ఇది? తర్వాత నేను ఏం చేస్తే తినపోతే కదా బాసు నీకు ఉండేది. చూద్దాం. చూస్తానే ఉండవు బాసు. నా రాత రెసిపీ కంటే రాత అనేది, నీకంటే రాత నా రెసిపీస్. చేసినప్పుడు చూద్దాం బాసు, ఈ మాటలన్నీ వేస్ట్. చూద్దాం చూద్దాం. ఆ కళాయి పడేసేవయ్యా.
పడితే పర్లేదు స్మోకీ రైస్. అన్నం ఉడికిందా లేదా అటు తెలిసిద్దిరా నీకు? ఏమో లేదు, నోట్లో వేసుకున్నప్పుడు కొంచెం కరకరలాడుతుంది అనుకో, బాగా ఉడికినట్టు. కరకరలాడేది ఏందిరా అన్నం? అదంతే నీకు తెలియదు మన స్పెషల్. అయిపోయింది, ఇక దించేద్దాం. ఇందిరా దించేది? మనం చేసిన రోత రెసిపీని సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్న తర్వాత సరిసేటినే సరిసేది నేను కాదు మా ఓడు. చూసారు ఇది నల్లగా ఎట్లా మాడిపోయిందో? ఆ మాత్రం ఉంటే కానీ టేస్ట్ రాదు. దిస్ ఈజ్ మంగోలియన్ మాడిపోయిన ఓరియో ఫ్రైడ్ రైస్. ఇక టేస్ట్ చూద్దామా? సరుసుకుంది చాలు, ఇక టేస్ట్ చూద్దాం. నాకంటే ముందు మా వాడికి టేస్ట్ చూపించాలనే ఆత్రుతతో మా వాడికి వేస్తాను, టేస్ట్ చూడు. ఓరియో ఫ్రైడ్ రైస్ అంట, ఏదో ప్రయోగం చేస్తున్నావు నా మీద. అరే వాసం! అయ్యో నువ్వు నటీ మాకయ్యా గురు. నటీటం కాదు బాస్, కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి సామే ఈ వాసనకి. టేస్ట్ చేసి చెప్పయ్యా నా రెసిపీలు. నువ్వు అట్లా డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నువ్వు అటు జడ్జ్ అయ్యి మాకు నన్ను రుచి చూసి. నా కళ్ళ క్లోజ్ అయ్యిరా, కళ్ళమ్మంటి నీళ్ళు. తినుగురు నువ్వు అటు స్మెల్ చూస్తే అట్ట పెట్టుకో. ఆగు బాసు, ఏంది వాసన చూస్తేనే ఏదో లాగుంది. ఏదో టేస్ట్ చేయబోతున్నాను, ఏమైద్దో నాకు కూడా తెలియదు. మామూలుగా ఉండదు, వాసన చూస్తే మాత్రం వాంతి వస్తున్న ఫీలింగ్ వస్తుంది. మీ ముఖ చిత్రం ఇటు చూపియండి అమ్మ, కొద్దిగా కరకరలు ఆడుతుందా? పద్యానం తినింది కూడా వచ్చేట ఉంది రా స్వామి. తినింది కొంచెం దెబ్బమ్మడ జలుబు కూడా వచ్చింది రామాయణ. నా రియాక్షన్ అయితే ఇదిరా, నువ్వు చేసిన రెసిపీ నువ్వు ట్రై చేయి. నీకు దమ్ముంటే నువ్వు చేసింది నువ్వు ట్రై చేయరా. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకురా నీకు అంత ఈగో? ఎందుకురా నీకు అంత కోపం? నేను చేసిన మంగోలియన్ ఓరియో ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి నేను చూస్తా ఎట్లుందో. ఓరియో స్మెల్ వస్తుంది, బాగానే ఉంది కదా గురు. తిను బాసు, నువ్వు ఓరియో అంట. చాలా బాగుంది బాసు. ఏంది వస్తావు ఎందుకు? బాగుంది అంటున్నావు కదా, స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ బాగా వస్తుంది అంట, స్మెల్ బాగా వస్తుంది. నేను 10,000 సార్లు ట్రై చేశా, కానీ 10,000 ఒకటోసారి సక్సెస్ అయింది. ఇది 10,000 రెండోసారి ఫెయిల్ అయింది. ఇంకో వీడియోలో ఇంకా బాగా చేసి చూపిస్తాను, కుదిరితే కనుక. నీకు దన్నం స్వామి, మా వల్ల కాదు ఇవన్నీ. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. నువ్వు నేను తిన్నాం బాగానే ఉంది, మన రియాక్షన్ చూసాం. మరి మన గాయస్ ఉన్నారుగా, ఫన్నీ గాయస్, వాళ్ళు కూడా తినాలిగా, ఫోన్ చేయాలి. ఇప్పుడు మన డిజాస్టర్ గాయస్ని పిలుద్దాం, వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు, ఇంటికి వచ్చే ఉంటారు ఒకసారి ఫోన్ చేసి వద్దాం. నువ్వు పని పాట లేకుండా ఇంటికి అడుగు తిరుగుతున్నావు వాళ్ళు కాలేజీకి పోతే. చేద్దాం ఒకసారి మనవాడికి. ఈ దరిద్రం మనం తింటే సరిపోదుగా, మన గాయస్ కూడా తినాలిగా. చూద్దాం, మనోడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, బతికిపోయాడు. ఇంకో వీడియోలో చూద్దాం. కాలింగ్ చేస్తాను, లిఫ్ట్ కూడా చేయట్లేదు కుర్రోడు. మర్చిపోయావరా అంతేలేరా? మన రెసిపీ ఏమైనా లీక్ అయ్యి ఉండొచ్చు మేబీ.
నా అమూల్యమైన రెసిపీని వాడు మిస్ అయ్యాడు. దానికి నేను చాలా చింతిస్తున్నాను. బతికిపోయావు రా బాబు, నువ్వు ఫోన్ ఎత్తకుండా. మన తరుణ్ ఫోన్ ఎత్తలేదు. ఇప్పుడు చారీకి చేద్దాం. మనోడికి ఇవాళ ఎక్స్టర్నల్ ల్యాబ్లు ఉన్నాయంట. మరి అయిపోయి ఇంటికి వచ్చాడో లేదో చూద్దాం. ఒకడిని బలి చేద్దాం అనుకున్నావు, వాడు బతికిపోయాడు, ఇంకొకడిని ఎందుకురా బలి చేయడం? ఒకడు కాకపోతే ఇంకోడు, ఇంకోటి కాకపోతే ఇంకో. మనోడు కూడా బతికిపోయాడు, కాలేజీ నుంచి ఇంకా ఇంటికి రాలేదంట. ఇప్పుడు నితిన్కి చేద్దాం. ఎంతమందిని రరే, ఎంతమందిని బలి తీసుకుంటావురా? ఒక్కొక్కడు కాదు షేర్ ఖాన్, 100 మందిని పిలిచినా నా రెసిపీని రుచి చూపిస్తా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి. హలో, ఎక్కడున్నావు? కొద్ది ఇటు అమ్మమ్మ ఇంటి దగ్గరకు వస్తావు, నీకు స్పెషల్ రెసిపీ చేశాను. ఏం కాదు రా గురు, నువ్వు రాకపోతే అట్టా. స్పెషల్ రెసిపీ చేశారా, మంగోలియన్ ఓరియో ఫ్రైడ్ రైస్. అరే అరే ప్లీజ్ రా, అరే బుజ్జి కన్నా రారా. బంగారం తిన్నావారా? అరే నువ్వు తినలే, కాలు కూడా పెట్టేశాడు కుర్రోడు. ఎప్పుడు వస్తాడు రా సామె, నువ్వు చేసిన దానికి. నా దగ్గరకు వచ్చాయి, నీకేం కావాలో ఇస్తా. నేనేదో గతి లేక తిన్నా గాని. గతి లేక గంజి తాగాడంట, ఇప్పుడు నువ్వు గతి లేక ఇది తిన్నావు. ఇంకొక స్పూన్ టేస్ట్ చేయరా. వద్దు గురు, బాగుందన్నావు కదా, ఇంకొక స్పూన్ టేస్ట్ చేయరా. చెప్పాగా నేను ట్రై చేసిన 10002 దాన్ని ఫెయిల్ అయ్యాను. 10001 పాస్ అయ్యాను, కానీ 10002 ఫెయిల్ అయ్యాను. ఇంకోసారి ట్రై చేస్తాను నేను మళ్ళీ. అప్పుడు ఒకవేళ బాగా కుదిరితే నీకు ఫోన్ చేసి పిలిపించి మరి నేను నీ నోట్లో పెడతా చూడు. బుద్ధు బాసు, నేను ఇంకోసారి ఆ సాహసం చేయదలుచుకోవాలా. జూమ్ వేసుకోమ్మా మన మంగోలియన్ ఓరియో ఫ్రైడ్ రైస్ని. ఇంకో వీడియోలో ఇంకో రోత రెసిపీతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్, టేక్ కేర్. స్టార్ట్ సీ యూ, బాయ్ బాయ్.